సీఎం జగన్ గురించి మాట్లాడి సంచలనం సృష్టించారు దర్శకుడు వివి వినాయక్. పుడితే వైఎస్ జగన్ మాదిరిగా పుట్టాలని, వచ్చే జన్మంటూ ఉంటే ఆయనలా పుట్టాలని కోరుకుంటున్నానని తెలిపి సంచలనం సృష్టించారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళితే, ఒకప్పుడు టాలీవుడ్ టాప్ దర్శకులలో వివి వినాయక్ కూడా ఒకరు. ఆది, ఠాగూర్, దిల్, చెన్నకేశవరెడ్డి, బన్నీ వంటి వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అఖిల్ సినిమాతో అతిపెద్ద ఫెయిల్యూర్ చవిచూసిన వివి వినాయక్ ఆ తర్వాత కోలుకోలేకపోయారు. చేతిలో సినిమాలు లేక ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారు. దర్శకుడు వివి వినాయక్ కు అటు మెగా ఫ్యామిలీతో, ఇటు నందమూరి ఫ్యామిలీతోనూ మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఆయన తాజాగా ఏపీ రాజకీయాల గురించి స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు రాజకీయాలు పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ రాజకీయాలను దగ్గరుండి గమనిస్తానని చెప్పుకొచ్చారు ఆయన. తనకు జగన్ బాగా నచ్చుతారని, ఆయన పడిన కష్టం మరే రాజకీయ నాయకుడు కూడా పడి ఉండరని, జగన్ గుండె ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్ అని తెలిపారు వినాయక్. రాజకీయాలలో జగన్ వంటి వారు చాలా అరుదుగా ఉంటారని, ప్రజల్లో ఆయనకు ఉన్న క్రేజ్ మానియా ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందని వినాయక్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదిలా ఉంటే వినాయక్ కుటుంబంలో ఏపీలో స్థిరపడిన సంగతి అందరికీ తెలిసిందే. వీరి కుటుంబం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ అభిమానులుగా కొనసాగుతున్నారని తెలుస్తోంది. దీని కారణంగానే వినాయక్ జగన్ మీద కామెంట్స్ చేసుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.